నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డి పైనే వైసీపీలో ఉన్న నేతలు కొంతమంది టార్గెట్ చేయడం జరిగింది. ఏదైతే మనం చూసామో మొన్న ఒక లేక్ అయితే విడుదలైంది. సో ఆ లేఖకి సంబంధించి విజయసాయిరెడ్డి గారు అయితే ఒక ఏమంటారు, ఒక మాటలైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. టీడీపీ పార్టీతో వైసీపీ నేతలు కొంతమంది కలిసి నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారట్టు తను ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే అనడం జరిగింది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే విజయసాయిరెడ్డి గారి పైన ఒక లేఖ అయితే వచ్చింది. తన ఒక అది మనం చూసాం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది ఏంటనేది. అయితే ఇప్పుడు తన దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారంటే, వైసీపీలో ఉన్న నేతలే టీడీపీతోని కలిసి నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు కావాలని చెప్పేసి అని చెప్పి తను కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో డెఫినెట్గా ఇప్పుడు పార్టీ అయిన తర్వాత అంతర్గత కలహాలు, అంతర్గత ముఠాలు అనేవి సర్వసాధారణం, ప్రతి పార్టీలో ఉంటారమ్మా. సో ఎవరి కాళ్ళే ఇప్పుడు జగన్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఇప్పుడు కేసుల్లోనే ఇద్దరు కూడా A1 A2లుగా ఉన్నారు. అలాగే పార్టీలో కూడా ఆల్మోస్ట్ A2గా కూడా నెంబర్ 2గా కూడా ఈయన కొనసాగుతున్నాడు. అత్యంత నమ్మకస్తుడిగా, అత్యంత సన్నిహితంగా, కీలకమైన వ్యక్తిగా. సో సాధారణంగా ఉంటుంది కదా, మిగతా వాళ్ళకు కూడా మనం ఆ పొజిషన్కి వెళ్ళాలంటే వీడిని ఏ విధంగా డ్యామ్ చేయాలి, ఏ విధంగా ఇతన్ని తొక్కాలి అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. రాజకీయం అంటేనే చదరంగం. సో రాజకీయం అంటేనే చాణక్యత. సో అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తొక్కుకుంటా వాళ్ళనే మెట్లుగా చేసుకుని పైకి అందలం ఎక్కేవాళ్ళని ఎంతోమందిని చూసాం మనం అవకాశాన్ని అందిపుచ్చుకుని. సో ఆ విధంగా ప్రతి పార్టీలో కూడా ఇది సర్వసాధారణం. సో ప్లస్ దానికి సాయం ఈ యొక్క ఎవరైతే సాయిరెడ్డి వైజాగ్లో చేసిన భూ కబ్జాలు కానీ, ఈ భూదందాలు కానీ, ప్లస్ ఇగో కొంతమంది అతను ఎవరో విమర్శించినట్టుగా నా భార్యని కడుపు చేశాడను, నా భార్యని ఇలా చేశాడను, ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైతే సొంత పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇతనంటే గెట్టని వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇవన్నీ అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దాన్ని సపోజ్ ఇటువంటి ఏమైనా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళే వాళ్ళ యొక్క ప్రత్యర్థులకి అందజేస్తూ ఉంటారు. ప్రత్యర్థుల చేతికి అస్త్రాల రూపంలో వాళ్ళు ఇస్తారు. అయ్యా మేము స్పందిస్తే బాగుంటుందో, మీరు స్పందించండి, ఇదిగో వాళ్ళు నా చోట ఇలా చేశాడని చెప్తూ ఉంటారు. ఇది రాజకీయంలో ప్రతి పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేది, ఇది కామన్. ఇది సో రెండవది ఈ యొక్క సాయిరెడ్డి గారు ఇవాళ చూసుంటారు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అసలు మీడియా సంస్థలను కానీ మీడియా ప్రతినిధులను కూడా ఏకపద సంబోధనతో వాడు వీడని ఏ విధంగా ఒక గర్వంతో ఒక పొగరుతో మాట్లాడాడో మనం చూసాం. కనీసం మర్యాద లేకుండా సాంబడని, ఆడు వంశీగాడని, వీడని వాడని, అలా రకరకాలుగా కొన్ని మీడియా సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల్ని, జర్నలిస్టులు ఏ విధంగా తోలనాడారో ఆయన చూసాం. ఇప్పుడు ఒకటి ఆరోపణలు వచ్చినాయి, స్వయంగా ఒక అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించిన భర్తే నీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాన్ని సమగ్ర విచారణ చేసి చెయ్యండి. ఏ విచారణకైనా నేను సిద్ధం, నేను దోషిని తెలిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని మాట్లాడడం అనేది సమంజసం. అలా కాకుండా వాళ్ళంతా చేస్తా, వీళ్ళంతా చూస్తా, అది ఇది, నేను మీడియా పెడతా, నేను పెట్టలేనా, వాళ్ళందరూ చదువుకోని మేధావులందరూ మీడియా పెడితే లేదు అంటే ఇండైరెక్ట్గా అక్కడ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చదువుకోలేదు కదా, చదువుకోకుండా పేపర్ పెట్టాడు, చదువుకోకుండా టీవీ పెట్టాడు, ఎదవా వాడే చదువుకోలేని ఎదవ పెడితే లేదు, నేను చదువుకున్నాను చార్టెడ్ అకౌంటే నేను పెట్టకూడదని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే తిట్టాడు. ఏది వీళ్ళని వంకబెట్టి, సాంసూరాన్ని వంకబెట్టో లేదా వంశీని వంకబెట్టో, ఒక విధంగా చెప్పాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డినే తిట్టాడు అతను, అంతే కదా. అక్కడ చదువుకోలేదు, టెన్త్ స్టాండర్డ్ కదా అతను. ఇదంతా ఈ ప్రక్రియ అంతా లెటర్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటి నుంచి ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియలేదా, లేకపోతే విజయసాయిరెడ్డి జగన్మోహన్ వరకు తీసుకెళ్ళలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలిసినా కూడా తెలియనట్టున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా ఎందుకు ఉంటుంది ఇంత పెద్ద ఇష్యూ, ఇంత మొత్తం రాష్ట్రం అంతా కూడా గుప్పమనిపోతే తెలియకుండా ఉండి ఎందుకు ఉంటుంది? తెలిసి ఉంటుంది, ఆల్రెడీ పిలిచైనా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే పిలిచి కొట్టి కూడా ఉండొచ్చు, ఏంది ఏదో పనులు అని చెప్పి. నిజంగా అట్లాంటి పని చేశారంటారు, ఎందుకంటే ఆ లెటర్లో అనేక పేర్లు ఉన్నాయి, అనేక మంది పేర్లు ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఆ లెటర్ అట్లా అంటే ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు మళ్ళీ వేరే పేర్లు ఎందుకు వచ్చాయంటే పైనుంచలు ఏమైనా ఒత్తిడి వచ్చింది కావచ్చు, అందుకే మళ్ళీ పేర్లు చేంజ్ చేశారని కూడా చెప్పేసి మరి వార్తలు వచ్చాయి. అది నిజంగా మరి చేశారంటారా చేయలేదంటారా? మరి
ఇప్పుడు అతను అటువంటి పని చేశాడా చేయలేదా అన్నది రేపొద్దున నిజంగా ఆవిడ గర్భం దాల్చి ఉంటే ఒక సైంటిఫిక్గా మనం ఆడుకుందాం, అంటే వేగ్గా మనం మాట్లాడద్దు. అతను స్వయంగా భర్త స్వయంగా కట్టుకున్న భర్తే ఈ ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి దానికి ఒక ప్రాధాన్యత చోటు చేసుకుంది. దానివల్ల ఇటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దాన్ని టేకప్ చేసి దాన్ని కథనాలుగా ప్రచురించడం జరిగింది, దాన్ని కథనాలుగా రిలీజ్ చేయడం జరిగింది. సో అలా కాకుండా ఏదో బయట వ్యక్తులు చెప్పుంటే కూడా దాన్ని పెద్దగా ప్రాధాన్యత వచ్చేది. స్వయంగా అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే నా భార్యని ఈ విధంగా చేశాడు సాయిరెడ్డి, ఈ విధంగా గర్భం ధరించింది, నేను ఆ టైంలో విదేశాల్లో ఉన్నానని చెప్పాడంటే, సో దానివల్లనే వీళ్ళు కూడా ఒక అలుగు ముందుకేసి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అది చేశాడా చేయలేదా, ఆ విధంగా పాల్పడ్డా లేదా అన్నదానికి సైంటిఫిక్గా మనం ఒక విధంగా వెళ్దాం. నిజంగా ఆవిడ గర్భం దాలించింది, ఇప్పుడు గర్భంతో ఉందంటే కూడా డెఫినెట్గా డిఎన్ఏ టెస్ట్ చేస్తే రేపొద్దున డెఫినెట్గా అది ఎవరైతే ఆవిడతో సంభోగంలో పాల్గొన్నారో లేకపోతే వారి వల్ల గర్భం వచ్చిందో అన్నది డెఫినెట్గా అది విజయసాయిరెడ్డి ఎక్సా వై అన్నది బయటకు వస్తుంది నిజం. సో ఆ విధంగా కూడా మనం నిజాన్ని విత్ ప్రూఫ్స్ తోటి బయటకు తీసుకురావచ్చు. సో ఈ రోజున ఓకే మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణకు తగ్గట్టుగా ఉందాగా ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నేనేం చెబుతానంటే ఇప్పుడు తన దాకా వస్తాయి కానీ ఆ బాధ తెలియదు అన్నట్టుగా మరి వాళ్ళ పరిపాలనలో వాళ్ళ సోషల్ మీడియాలో ఎన్ని కుటుంబాలని ఎంతమంది తల్లుల్ని ఎంతమంది చెల్లుల్ని ఎంతమంది ఆడబిడ్డల్ని ఎంతమంది నాయకుల్ని వాళ్ళ మానహరణం చేశారు, ఎంత ఘోరాతి ఘోరణంగా మార్ఫింగ్ వీడియోలతో కూడా ఇటు టీడీపీ సానుభూతి పరులు కానీ బీజేపీ సానుభూతి పరులు కానీ ఇటు జనసేన సానుభూతి పరులు కానీ ఈవెన్ పెళ్లికైన అమ్మాయిలు పార్టీల మీద గౌరవంతో లేకపోతే నాయకుడు అధినాయకుడి మీద గౌరవంతో వాళ్ళ డిబేట్లు చేస్తుంటే వీళ్ళ యొక్క అరాచకాలని వీళ్ళ అక్రమాలని దుర్మార్గాలని ఎండగడుతుంటే వాళ్ళని ఎంత నీచాతి నీచంగా మార్ఫింగ్ చేసి రంకులు అంటగట్టి మానహరణం చేసి మరి ఆ రోజున మరి నీకు ఇవన్నీ కళ్ళకు కనపడలేదా? అదేవిధంగా రాజధాని రైతులు రోడ్డెక్కి ఇన్ని వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతుంటుంటే ఆడ మగ ఆ దళితులు లేకపోతే స్త్రీలనే భేదం చూడకుండా వాళ్ళని కాళ్ళతో తన్ని నానా దుర్భాషలాడి నానా మాట్లాడితే వాళ్ళు కమిటీల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు కొంతమంది సంస్థల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ ఇచ్చారు, మరి ఆ రోజున నీలో స్పందన లేదా? ఆ రోజున మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు? అదేవిధంగా ఒక సాటి ఎంపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘురామరాజు హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా పచ్చి కూడా ఆరలేదు ఆయన గుండెకి. అటువంటి వాడిని పుట్టినరోజునాడు ఇంట్లోంచి లేపికెళ్ళి పడుకోబెట్టి ఆయన గుండెల మీద కూర్చుని ఆయన చంపనంత పని చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కాళ్ళన్నీ కందిపోయేలాగా వేలు ఇరిగిపోయేలాగా కొట్టినప్పుడు ఆ రోజున ఆయన కూడా కమిటీల చుట్టూ తిరిగాడు, ఆయన కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ రోజున స్పీకరే ఈ రోజు ఉన్నాడు, మరి ఆ రోజునే మీరు స్పందించలేదు, ఆ రోజునే ఆయనకి న్యాయం చేయలేదు. అలాగే ఒక దళిత డాక్టర్ విషయంలో కానీ ఒక దళితుడికి శిరోమండలం చేసినప్పుడు కానీ లేకపోతే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ స్వయానా మీ యొక్క ముఖ్యమంత్రి ఇలాకాలో ఒక దళిత మహిళని పశువులు కాసుకునే మహిళని మానభంగం చేసి చంపేసినప్పుడు కానీ ఈ విధంగా ఎన్నో సంఘటనలు ఒక మాజీ ముఖ్యమంత్రిని అన్యాయంగా ఎటువంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు లేని స్పందన, అదేవిధంగా ఇలాగ ఎన్నో సంఘటనలు చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. అలాగే ఒక అచ్చు నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని ఫైల్స్ ఆపరేట్ చేసుకున్నాను మొర్రు అని కూడా వినకుండా ఏదో ఒక ఉగ్రవాదిని తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఒక పక్కన బ్లీడింగ్ అవుతున్నా కూడా 700 కిలోమీటర్లు ఒక జీప్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఆయన కూడా కొన్ని కమిటీల దగ్గరికి వెళ్ళాడు, కొన్ని సంస్థల దగ్గరికి వెళ్ళాడు, మరి ఆ రోజున ఆయనకి న్యాయం ఎందుకు చేయలేదు? అలాగే అయ్యన్న పాత్రను చేసినప్పుడు కానీ ఇలాగ రకరకాల మందిని చేసినప్పుడు రకరకాల మంది కమిటీల చుట్టూ తిరిగారు, కొన్ని సంస్థల చుట్టూ వెళ్ళారు, స్పీకర్ దగ్గరికి వెళ్ళారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఆ రోజున స్పందన లేదు. ఆ రోజున అంటే తన దాకా వస్తే కానీ బాధ తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు నిన్ను ఒక మాట అనేటప్పటికి నువ్వు ఇన్ని రకాలుగా రెచ్చిపోతున్నావే, ఇన్ని ప్రలాపాలను వెళ్తున్నావే, నేను రేపొద్దున మీడియా పెడతాను, పెట్టి నేను టీవీ స్టార్ట్ చేస్తాను, మిమ్మల్ని అందరినీ ఎండగడతామని నిన్ను కౌరులు చెబుతున్నావు కదా, పెట్టుకో టీవీ పెట్టుకోవద్దని ఎవడ వద్దు అంట్లా, ఎవడిష్టం వాడిది, ఎవడ ఓపిక ఆడిది. కానీ
దేనికైనా ఒక సమన్వయం పాటించాలి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఉందాగా ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా దానికి రిప్లై ఇవ్వాలి, నువ్వు నిజంగా తప్పు కాదన్నప్పుడు నువ్వు ఏ సత్శీలుడు అని ఏ విధంగా నిరూపించుకోవాలంటే దానికి ఒక పారామీటర్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, మాట్లాడే తీరు ఉంది. ఏదో భగవంతుడు నోరు ఇచ్చాడు కదా, ఈ రోజున నా దగ్గర ఏదో అన్యాయంగా సంపాదించిన డబ్బులు 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చెల్లుబడి అవుతుంది అంటే, ఓ నిన్ను మించినోడు తాడిన ధన్యవాడు ఒకడవుతే తలం ధన్యవాడు ఇంకొకటాడు కాబట్టి ఇప్పటికైనా నీ తల పొగరు తగ్గించుకో. నువ్వు నిజంగా తప్పు చేయలేదంటే ఎస్ న్యాయ పోరాటం చెయ్యి, నిరూపించుకో, నిన్ను నువ్వు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బట్ అంతేగాని వాడు వీడు అని ఏకవదన సంబోధంతో మర్యాద లేకుండా మాట్లాడుతాం, మా పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో చేతులు కలిపారంటాం. మీ పార్టీ వాళ్ళు టీడీపీతో ఎందుకు కలిపారు? నువ్వు వాళ్ళకి ఏం అన్యాయం చేశావు? లేకపోతే ఓటాలు తెగలేదా మీ మధ్యన? దోచేసిన అక్రంగా సంపాదించిన అక్రమ సంపాదనలో మీలో మీకు సరిగైన పంపకాలు జరగక వాళ్ళు బయటపడుతున్నారా? ఇవన్నీ ఆలోచించుకోండి, పునఃపరిశీలన చేసుకోండి. అసలు మాట్లాడే తీరు, భాష మార్చుకో. నువ్వు ట్విట్టర్లో ఎంత నీచాతి నీచంగా ఇటు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, లోకేష్ బాబుని ఏ విధంగా నువ్వు మానహరణం చేశావు, ఏ విధంగా నువ్వు ఇన్సల్ట్ చేశావు, ఒక్కసారి నువ్వంతా కూడా అది ఒక మననం చేసుకో. సో రీకాల్ యువర్ సెల్ఫ్ అంటే ఈ రోజున నీకు బాధ కలిగింది కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ యద్భావం తద్భావం అంటారు. ఎవ్రీ రియాక్షన్ దేర్ విల్ బి ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఏదైతే చేస్తాం అదే కర్మ మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మారండి, వయసుకు తగ్గట్టుగా, లేకపోతే నీ హోదాకు తగ్గట్టుగా, నీ పదవికి తగ్గట్టుగా, ఒక ఉందాగా, ఒక పెద్ద మనిషి తరంగా ఉండటం నేర్చుకోండి. ఎప్పటికైనా ఈ చిల్లర మాటలు, ఈ యొక్క చిల్లర వేషాలు కట్టిపెట్టి ఒక పెద్ద మనిషిగా ఉందాగా ఉండాలని చెప్పి విజయసాయి రెడ్డికి మీ ద్వారా చెబుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.